జగన్నాథ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ డైరెక్టర్. అయితే ఇప్పుడు పూరికి కమర్షియల్ హిట్స్ లేకున్నా గానీ ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నాడు. కానీ కొన్నేళ్ల ముందు పూరికి హిట్లు ఉన్నాయి. కానీ అదే టైంలో ఫైనాన్షియల్ గా కూడా పూరి డల్ గానే ఉన్నాడు. కానీ అప్పట్లో పూరికి వరుస హిట్స్ రావడం వల్ల కొంచెం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యాయి. ఆ టైంలో పూరి కొంతమందిని గుడ్డిగా నమ్మి ఉన్న మనీ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టాడు. వాళ్ళు మాత్రం పూరికి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ పూరిని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లోకి నెట్టేశారు. అయితే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాగే పూరి ఇలా మోసపోయాడు అనే విషయం పిల్లలిద్దరికీ తెలియకూడదు అని పిల్లలిద్దరిని హాస్టల్లో ఉంచి మరీ చదివించాడట పూరి. ఎలాగో అలా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటకొచ్చి కష్టపడి మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడు పూరి. అసలు ఇంతకీ అప్పట్లో పూరిని ఎవరు మోసం చేసి ఉంటారు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది.